ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి రానుంది. దీంతో శాఖల తరలింపుపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉన్న శాఖలన్నీ ఇప్పుడు కొత్త సచివాలయంలోకి మారనున్నాయి. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ కు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 30న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. లాంచింగ్ కి కౌంటింగ్ ప్రారంభమవడంతో మిగిలిన చిన్న చిన్న పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సీఎం కార్యాలయం ఉండే 6వ ఫ్లోర్ రెడీ అయ్యింది. సీఎం ఆఫీస్ తో పాటు మిగతా ఫ్లోర్లను సిద్ధం చేశారు. దీంతో ఇక శాఖల తరలింపుపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. పాత సచివాలయాన్ని కూల్చివేసిన తర్వాత సెక్రటరీయేట్ లో ఉన్న వివిధ శాఖలన్నింటినీ బీఆర్కే భవన్తో పాటు నగరంలో అనేక చోట్లకు తరలించారు. అగ్రికల్చర్, గిరిజన సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఇలా అనేక శాఖలు ఒక్కో విభాగాన్ని ఒక్కో చోట ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మిగిలిన మెజారిటీ శాఖలు బీఆర్కే భవన్లో ఉన్నాయి. వాటన్నింటినీ కొత్త సచివాలయంలోకి తరలించనున్నారు. సెక్రటరియేట్ ప్రారంభోత్సవానికి ముందే ప్రతి డిపార్ట్మెంట్ తరలింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త సెక్రటరియేట్ లోకి శాఖల తరలింపు చాలా సులభంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. గతంలో సచివాలయం నుంచి బీఆర్కే భవన్ కు షిఫ్ట్ అయినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో బీఆర్కే భవన్లో అన్ని శాఖలకు సరిపడా స్థలం లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో ఆయా ప్రాంతాలకు ఫర్నిచర్ సామాను తరలించడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇప్పుడు తరలింపు చాలా సింపుల్ గా జరగనుంది. అన్ని శాఖలకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్కులు పెన్ డ్రైవ్లతో వస్తే సరిపోతుందట. కొత్త సచివాలయంలో ఇప్పటికే ఇంటర్నెట్ లైన్తో పాటు అంతా కొత్త ఫర్నిచర్, కొత్త కంప్యూటర్లను, అలాగే ఆఫీస్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచడంతో శాఖల తరలింపు సులభంగా పూర్తి చేయబోతున్నారు అధికారులు. దేశంలోనే అతిపెద్ద సచివాలయమే కాకుండా విస్తీర్ణంలో అన్ని శాఖలకు సంబంధించి అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అన్నీ ఒకే చోట ఉండేలా కొత్త సచివాలయ నిర్మాణం జరిగింది. దీంతో త్వరగా షిఫ్ట్ చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి.